Hi viewers, AMPM channel ni subscribe cheskondi. Ma channel latest videos notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AMPM. అంటే ఒక వెండి ఉంగరంలో పగడం పెట్టినట్లు వెండి రంగు కైలాసంలో పగడపు రంగుతో ప్రకాశిస్తున్నాడు. వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడు. అటువంటి ఆ గణపతికి వక్రతుండ అని పేరున్నది. ప్రథమావతారం వక్రతుండ అవతారం. వక్రతుండు అంటే వక్ర కలిగిన తొండమువాడు అని అర్థం. నిఘంటు పరంగా చెప్తాం, నిరుక్త పరంగా అంటే వేద నిఘంటు ప్రకారంగా చెప్తే వక్రా తుండయ్య తీసి వక్రతుండ అంటే వంకరలను తొలగించేవాడు అని అర్థం. వంకరలు అంటే పని సూటిగా వెళ్ళిపోయేవికుండా పక్కకి తిప్పేవి అంటే విఘ్నాలు. విఘ్నాలకి వక్రం అనే పేరు. ఇంకా లోతుగా వెళితే తత్వశాస్త్రంలో వక్రం అంటే మాయ అని అర్థం. మాయని విఘ్నాలని అసలు వేదాంత దృష్టితో చూస్తే మాయే విఘ్నం. విఘ్నాలు తొలగించేవాడు, విఘ్నాన్ని కలిగించేవాడు. మాయతో ప్రపంచాన్ని నడిపిస్తాడు గనక విఘ్నకారకుడు, మాయని తొలగించి ముక్తినిస్తాడు గనక విఘ్ననాశకుడు. కానీ వక్రం అంటే విఘ్నం, దాన్ని తుండెము అంటే ముక్కలు చేయవాడు గనక వంకరలను దునుమాడు. వంకర తుండము వాడు శివపదం లక్షణం ఇది. పలుకులు పలుకు కలుపుతూ తరంగారు కూడా వస్తున్నారు. పేరు శ్రీపతి పండితారాజులు అని ఎస్పీ అంటే శివపదమే కదా. చాలా ఆనందం వేస్తుంది, చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆ మాట నువ్వే చెప్పంటే నోరు తెరవను పాటకు మాత్రమే నేను ఇవ్వడా ఉన్నాను. నా అసలు నాకు భాష ఇవన్నీ లేవు, నువ్వు పక్కనే ఉన్నావు కొడతావేమో అని అన్నారు. ఎందుకంటే నేను మాట్లాడ తెలుసుకోలేదండి. నాదమునకు సంధానమును గావించు, నాదమయమ్మౌ నీ దివ్యత్వము అందుకొనగను కరుణించు. శంభో శివ నాకును నాదమునకు సంధానమును గావించు.